ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో నిందితుడిగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఏపీ హైకోర్టులో నిరాశైన విషయం తెలిసిందే అదే సమయంలో సిఐడి కస్టడీ విషయంలో స్వల్ప ఓరట లభించింది ఇకపోతే అదే సమయంలో ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణకు వచ్చిన విషయం తెలిసిందే ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సిఐడిని ఆదిస్తూ విచారణకు వారం రోజులు వాయిదా వేసింది అంటే ఈ కేసులో ఈ నెల పంతొమ్మిది వరకు జరగదు ఈ సందర్భంగా ఈ కేసు విచారిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి గతంలో పీపీగా పనిచేసినందుకు అభ్యంతరాలుంటే చెప్పాలని కోరిన విషయం తెలిసిందే అభ్యంతరం ముంత్రి వేరే బెంచ్ కు మారుస్తామన్నారు అయితే చంద్రబాబు తరపతి న్యాయవాది సిద్ధార్థ్ లోత్ర మాత్రం అభ్యంతరం లేదని తెలిపిన విషయం మనకందరూ తెలిసిందే లేకపోతే ఇదిలా ఉండగా చంద్రబాబు గారితో ములాఖాత్కి ఇప్పటికే నందమూరి బాలకృష్ణ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు మరియు బాలయ్య గారు వెళ్తున్నారట దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది ఇకపోతే ఈ కేసులో కౌంటర్ దాఖలకు సీఐడి సమయం కొరగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారం రోజులు గడిపించి ఈ నెల పంతొమ్మిదవ తేదీకి విచారణ వాయిదా వేసింది అదే సమయంలో చంద్రబాబు గారిని సిఐడి కష్టకి ఇవ్వద్దని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరడంతో ఈ నెల పద్దెనిమిది వరకు విచారణ చేపట్టవద్దని ఏపీ హైకోర్టు ఏసీపీ కోర్టును ఆదేశించింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ఏసీపీ రిమాండ్ ఉత్తర్వులను కొట్టిపారాలని చంద్రబాబు గారు ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ న్యాయమూర్తి పంతొమ్మిది వరకు వాయిదా వేశారు రిమాండ్ రిపోర్టులో అవకతవకలున్నాయని ఏ విధమైన రుజువులు లేవని ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేతమని చంద్రబాబు గారు పిటిషన్లో పేర్కొన్న విషయం మనకందరికీ తెలిసిందే